అంటే నార్మల్ గా చూపెట్టకుండా ఒక రొమాంటిక్ అమ్మాయి నడుం కనిపిస్తే చాలు దీన్ని ఏదో చేద్దాం అని ఒక ఐడియా తప్పించు క్యారెక్టర్ కోసం వెళ్తే కంపల్సరీ కమిట్మెంట్ అంటే ఇంకా దాని మీనింగ్ ఏంటి కానీ ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి కదా అవకాశం వస్తే చేస్తాను మా ఫ్యామిలీలో ఎవరికి నేను నచ్చను యాక్చువల్లీ చెప్పాలంటే

తనెవర కాదు చిన్ని 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 అని అందరినీ వీడియోస్తోని తోని రంజింప చేస్తూ ఎంజాయ్ ఫన్ ఇస్తున్న ముచ్చట్లు పెడదాం అండ్ ఏంటిదో తన మాటలు తెలుసుకుందాం ఇన్స్టా ఎందుకు స్టార్ట్ చేశారు ఇంతకు ముందు ఇంకా ఏ వీడియోస్ చేసేవారు అండ్ కొన్ని ప్రాంక్ వీడియోస్ కూడా వైరల్ అయినాయి తన మాటలు తెలుసుకుందాం హాయ్ అండి ఎలా ఉన్నారు బాగానే ఉన్నాను బాగానే ఉన్నారా చాలా వీడియోస్ చేస్తూ బిజీగా ఉన్నట్టున్నారు కొంచెం కొంచెం అలా అలా ఓకే ఎలా ఉంది హ్యాపీగా వన్ పాయింట్ ట్వంటీ కే హ్యాపీ అంటే ఏమీ లేదు ఏదో జస్ట్ అలా పర్వాలేదు ఎందుకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కదా హ్యాపీగా లేరా ఫాలోవర్స్ ఉంటే దాని వల్ల మనకేం ఉపయోగం వస్తది ఏమి ఉండదు కాకపోతే ఇంత మంది ఫాలోవర్స్ ఉన్నారని కొంచెం హ్యాపీ అంతేగాని అది మన ఫ్యామిలీని నేమ్ గడపదు కదా అది మనం చూసుకొని హ్యాపీ పడాలి తెప్పించకని అంతకు మించి ఏముండదు

అది బాగా వైరల్ అయ్యింది వైరల్ అయిపోయింది అనమాట ఓకే సూపర్ అండ్ చిన్ని మీద ఎక్కడ వైజాగ్ అని చెప్పారు వైజాగ్ వైజాగ్ లో చేస్తుంటారా వీడియోస్ ఇంట్లో చేస్తుంటాను అప్పుడప్పుడు వచ్చిన తర్వాత హైదరాబాద్ లో హైదరాబాద్ లో చేస్తుంటారు అండ్ చిన్ని గారి ఇంత మంచి ఫాలోవర్స్ ఉండి ఇంత హ్యాపీ వీడియోస్ వెనకాల కూడా చిన్ని గారి బ్యాక్ గ్రౌండ్ లో చాలా బాధలు ఉన్నాయని విన్నాను నిజమేనా ఎందు ఎలాంటి బాధలు బాధలు అంటే ఇంకా ఫ్యామిలీని చూసుకోవాలి ఆల్రెడీ మాకు మ్యారేజ్ అయిపోయింది కనుక పాపని చదివించుకోవాలి ఏదో ఇంకా మాకు చదువులు లేవు పెద్దగా ఆస్తులు ఏమి ఏమీ లేవు మేము ఎక్కడికైనా జాబ్కి వెళ్ళా సరే మహా అయితే ఒక ఎనిమిది వేలు పదివేలు ఇస్తారు ఆటలతో సరిపెట్టుకోలేము అనుకుంటారు అవి ఎందుకు ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని అంటారు కానీ ఎనిమిది వేలకి ఏమొస్తుంది అందుకే నేను ఇలా హైదరాబాద్ వచ్చి ఈవెంట్స్ మ్యారేజ్ ఈవెంట్స్ నెక్స్ట్ ఈ ఫ్రాంక్ అవి చేస్తున్నాను అడిగారు చాలా మంది ఇలా ఎక్స్పోజ్ అవసరమా ఎలా చేస్తున్నారు అలా అని చాలా బ్యాడ్ కామెంట్లు వచ్చాయి ఒక్కొక్కలు అయితే అవి వీడియోలు అవి ఇన్స్టాలో పెట్టుకొని స్ట్రోల్ చేసి నడవలు చూపిస్తారు అవి ఇవి అని చాలా బ్యాడ్గా పెట్టారు అప్పుడు ఏం ఫీల్ అయ్యారు ఏడ్చాను చేసినందుకు ఏడ్చాను కానీ తర్వాత అనిపించింది చాలా మంది కామెంట్లు పెడతారు కానీ మన సమస్య ఎవరు క్లియర్ చేయలేరు కదా నెక్స్ట్ ఏంటంటే మీరు ఫ్రాంక్ వీడియోలు చేస్తారు కదా మీరు వాళ్ళతో పచ్చిగా పడుకుంటారా ఆ వీడియోలు చేస్తే ఏమొస్తాయి నా దగ్గరకు వస్తే మేము ఇస్తాం కదా కామెంట్ ఓకే ఏమనుకున్నారు అప్పుడు చెప్పినప్పుడు ఏమనుకోవడానికి ఏముంది ఇంకా మా లైఫ్ ఏంటంటే ఎంతమంది మొహాలు చూసినా నవ్వుతూ ఉంటాము వంటరగా ఉండే టైంలో బాధపడుతూ ఉంటా కానీ ఎవరేమన్నా సరే మా ఫ్యామిలీ గురించి నేను కష్టపడాలి తప్పదు అండ్ మీకు చిన్న ఏజ్లో మ్యారేజ్ అయింది చిన్న ఏజ్లోనే మీరు భర్తకు దూరం అయ్యారు ఏమైంది అసలు ఇన్సిడెంట్ ఏంటిది లేదు దూరం కాదు చనిపోయారు చనిపోయి అదే చనిపోవడం జరిగింది ఎలా తను డ్రింకర్ జాండీస్ ప్రాబ్లం వల్ల చనిపోయారు అప్పుడు మా హస్బెండ్ చనిపోతేప్పటికి నాకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఓకే పాప ఎంత ఉండే ఇప్పుడు పాప టెన్త్ వచ్చింది టెన్త్ వచ్చింది అంటే చిన్న ఏజ్ లోనే ఫ్యామిలీ కూడా అంత పెద్దగా ఐ మీన్ రిచ్ కాదు నార్మల్ ఫ్యామిలీ లేదు డాడీ చనిపోయారు ఓకే అమ్మా నేను మళ్ళీ మమ్మీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు అతను అంతే అచ్చా ఇప్పుడు మళ్ళీ ఎవరు చూసుకుంటున్నారు మిమ్మల్ని మీ నేనే అమ్మ ఇప్పుడున్న మా నాన్నగారు అంటే ఇప్పుడున్న నానే కదా ఇంకా అతను అతనికి ఫస్ట్ భార్య పాప ఫస్ట్ భార్యకి పాప బాబు ఉన్నారు వాళ్ళు ఉంటాం అందరూ కలిసిమెలిసి ఉంటాం ఉంటాం కలిసిమెలిసి ఉంటాం కానీ మనీ పరంగా ఏమీ కాదు ఏదో ఉన్నాము అంతవరకు నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి నాకు ఒక ఫ్యామిలీ ఉందని ఓకే అండ్ చాలా వరకు మీకు విమర్శిస్తూనే ఉంటారు ఇండస్ట్రీకి రావడం కూడా మీ ఇష్టం లేదు అండ్ మీ రిలేటివ్స్ కూడా ఫ్రెండ్స్ అని విన్నాను ఏమంటారు మా ఫ్రెండ్స్ కంటే మా ఫ్యామిలీలో చాలా మంది చాలా బ్యాడ్గా నన్ను వీడియోలో చూసి తిట్టుకున్నారు తిట్టుకున్నారు మా ఫ్యామిలీలో ఎవరు చాలా మంది మాట్లాడ మానేశారు ఎవరు మాట్లాడ మానేశారు ఇంకా మా లాలే సొంత మేనమావలే మాట్లాడ మానేశారు అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఒక చీప్గా ఎవరినో చూస్తున్నట్టు ఇదిగా చూసేవారు మా ఊర్లో కూడా చాలామంది నేనేసే డ్రెస్సులకి ఆటలకి అది తిరిగిపోతూ ఇదొక అంతే ఇంకా డిసైడ్ వాలే ఎవరేమైనా సరే నేను ఎప్పుడూ చేసుకోలేదు ఎందుకంటే నా లైఫ్ నేనేంటో నాకు తెలుసు అనేసి ముందడిగేసి ఇలా వీడియోస్ అవి చేసుకుంటున్నాను ఇప్పుడు ఎవరైనా అబ్బాయితో వీడియో చేసినా భయమే అమ్మాయితో వీడియో చేసినా భయమే వస్తుంది అమ్మాయితో ఎక్కువ క్లోజ్ అంటే అమ్మాయి నువ్వు ఏంటి మీరిద్దరు లెజరెన్స్ అని అడుగుతున్నారు అయ్యే అబ్బాయితో చేస్తే ఏంటి ఆ అమ్మాయితో అబ్బాయితో ఏంటి అని అడుగుతున్నారు ఇంకా అలా అంటే ఇంకేం మాట్లాడతాం మా ఫ్రెండ్ కావేరి నాకు ఒక ఫ్రెండ్ ఉంది కావేరిని తంత ఎక్కువ వీడియోలో చేస్తే చాలా మంది మీరిద్దరు లెజరెన్సా అని అడిగారు ఇంకా అలా వస్తూ ఉంటున్నాయి కదా మా ఫ్యామిలీలో ఎవరు అర్థం చేసుకోలేదు ఫ్యామిలీలో ఎవరు ఏమీ అర్థం చేసుకోలేదు ఎవరు మనం ఉన్న బాధల్లో ఎవరు ఏమి చేయరు కానీ సూట్ పెట్టి మాటలు మాత్రం చాలా అంటారు మా ఫ్యామిలీలో ఎవరికి నేను నచ్చను యాక్చువల్లీ చెప్పాలంటే ఏదో ఫంక్షన్కి వెళ్తే పలకరించాలని కలకరిస్తారు అంతే అంతే తప్పగానే ఇష్టం ఉండదు లేదు ఇష్టం కాదు నెక్స్ట్ ఏంటంటే నేను ఏదన్నా బాధలు ఉంటాడు కూడా ఏంటి సమస్యలు ఉన్నావు అని ధైర్యం చెప్పేవాళ్ళు కూడా ఎవరు నాకు నేనే ధైర్యం అయితే మీరు చిన్నప్పుడు అంటే ఒక మాట ఏంటంటే ఇప్పుడు మీ మమ్మీ మీ డాడీ చనిపోతే మీ పిల్లలు ఉండగానే మ్యారేజ్ చేసుకున్నారు మళ్ళీ మీకు చిన్నతనంలోనే మీ హస్బెండ్ జరిగిపోవడం జరిగింది మళ్ళీ మీకు ఎందుకు సెకండ్ మ్యారేజ్ చేయలేదు పాప చిన్నదే కదా చేసుకోలేదు ఎందుకంటే మా అమ్మగారు రెండో పెళ్లి చేసుకుంటప్పుడు నేను చిన్నదని అమ్మమ్మ తాత చూసుకున్నారు నన్ను ఇప్పుడు నేను చేసుకుంటే నా పాపని చూడరు వచ్చిన అబ్బాయి నన్ను చూస్తాడేమో కానీ మా అమ్మాయిని చూడు అయినా ఈ రోజుల్లో వాళ్ళ అబ్బాయిలు అలా ఎవరున్నారు ఉన్నారు అమ్మాయి నడుగు కనిపిస్తే చాలు దీన్ని ఏదో చేద్దామని ఒక ఐడియా తప్పించగాని ఒక ఒక అబ్బాయి ఎక్కితే చాలు ఇది ఒక అని ముద్ర వేస్తారు అంతేగాని ఈ అమ్మాయికి ఒక లైఫ్ ఇద్దాము అని ఆలోచన వరకు ఉంది పెళ్లి మీద అయితే ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు ఓకే ఈవెంట్స్ కి ఏమైనా వెళ్తుంటారా ఈవెంట్స్ తో మళ్ళీ మ్యారేజ్ ఈవెంట్స్ అవి చేస్తుంటాం ఏంటంటే డ్యాన్స్ అవా డ్యాన్స్ వచ్చి యాంకరింగ్ చేస్తారు యాంకరింగ్ చేస్తుంటారు ఓకే అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవడం అంటే అబ్బాయిలు వస్తారు వాళ్ళు టీజింగ్ చేయడం గాని అలాంటిది ఏమైనా రావచ్చు కదా ఆ మీరు ఇవి చేయడానికి వస్తారు కదా మాతో ఉండేంటి ఊరికి రావసరం లేదు అని అంటారు కొట్టాలంటే కోపం వస్తుంది కానీ ఏం అంటే బ్రదర్ నో బ్రో మాకు అలాంటి ఆలోచన లేదంటాను అది ఒకసారి ఒక అబ్బాయిని నేను బ్రో అంటే బ్రో అంటే ఆ మీనింగ్ తెలుసా అని అడిగాడు ఆ అబ్బాయి ఏంటంటే బావా ఒకసారి రావా సారీ బ్రో నాకు అలా ఇంట్రెస్ట్ లేదు ఏదో నేను జస్ట్ ఈవెంట్కి వచ్చాను అంతవరకు అండ్స్ అంటే నన్ను బ్రో అన్నా కానీ దాని మీనింగ్ ఇదే అని ఓకే ఈవెంట్స్ చెప్పాడన్నమాట ఇంత ముందు ఖమ్మం వెళ్ళాను బెంగళూరు వరకు ఒక ఈవెంట్కి వెళ్ళాను తర్వాత ఎక్కువ మ్యారేజ్ ఈవెంట్స్ చేశాను మ్యారేజ్ ఇవి మ్యారేజ్ ఈవెంట్స్ ఎక్కువ చేశాను మ్యారేజ్ బర్త్డే చేశాను ఎక్కువ

నాతో కాదు కానీ ఒకసారి ఉన్నారా సార్ నెంబర్ ఇస్తాను సో ఆ సార్తో మాట్లాడు అతన్ని మంచి చేసుకొని అతను చెప్పడం మళ్ళీ అతని నుంచి వేరే అతను చెప్పడం ఎప్పుడో ఒక సీరియల్కి వెళ్తే ఆ సీరియల్ కాడ అక్కడ గంటల తరబడి ఉండడం వాళ్ళు ఇచ్చిన సెవెన్ హండ్రెడ్ కోసము మేము అంత దూరం వెళ్ళి మా కాస్ట్యూమ్స్ వేసుకొని అక్కడికి వెళ్ళి కూర్చొని టైం వేస్ట్ అనిపించింది నాకు అదంతా వేస్ట్ అనిపించింది అంటే ఒక సీరియల్కి వెళ్ళాలి యాక్టింగ్ చేయాలనుకుంటే ఇంతమంది తొక్కుకొని వెళ్ళాలా అని నిజంగా అమ్మాయిలు అందరమాయిలు నన్ను ఏమో తెలియదు బట్ నాకు తెలిసిందంటే నేను చెప్పాను అంతే ఓకే చాలా అమ్మాయిలకు ఉంటుంది ప్రాబ్లం ఏదైనా యాక్టింగ్ చేయాలన్నా ఈ సినిమా అవకాశాలకి వెళ్ళాలన్నా ఏ దేనికైనా వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ అంతా తొక్కుకొని తొక్కుకొని వెళ్తేనే కానీ వాళ్ళ వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు నేను వెళ్ళాలని ఆలోచన నాకు ఉన్న ఇంట్లో మొత్తాన్ని చూసుకొని నేనే చూసుకోవాలి అట్లా కాస్ట్యూమ్స్ చూసుకొని వాళ్ళు రమ్మని చోటికి వెళ్తే అప్పుడు మనీ పెట్టుకోవాలి వాళ్ళు ఇచ్చి వచ్చింది ఏం ఉండదు కానీ ఖర్చు అయింది ఎక్కువ అవుతుంది ఇలాంటి ఇలాంటివన్నీ ఇబ్బందులు ఏం పడకూడదని ఈ ఫ్రాంక్ వీడియోలు ఎంచుకున్నాను కానీ ఫ్రాంక్ వీడియోస్ కూడా మిమ్మల్ని ఒక అంటే గా చూపెట్టకుండా ఒక రొమాంటిక్గా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడారు మీరు అంటే నాకు అంటే నేను చేయడము స్టార్టింగ్ ఏమనిపించింది అంటే ఈ ఫ్రాంక్ వీడియోలో ఎందుకు అబ్బా అని అనిపించింది కానీ నాకంటే పెళ్ళిక అమ్మాయిలే చాలా మంది చేస్తున్నారు వీళ్ళందరూ చేసిన కంటే చూస్తే నేను ఇదేం కాదు సరే ఏముంది మనం బట్టలు ఇంపుకొని ఏమో రోడ్డు మీద ఏమో చేయట్లేదు అలాగే దొంగతనం కూడా కాదు ఇది కూడా యాక్టింగే అనేసి ఇంకా నేను ముందడిగా సార్ తర్వాత మధ్యలో మీరు వీడియోస్ షూటింగ్స్ కానీ దూరం ఉన్నారు ఎందుకు మధ్యలో బాగలేదు మా అమ్మగారు బాగోలేదు మా ఇంట్లో ఎవరికి బాగోపోయినా నేనే చూసుకోవాలి అయ్యో కానీ మీకు బాగోలేకుండా ఎవరు చూడరు నాకు బాగలేకపోతే నేను నా నేనే చూడలేదు మీరు చూసి ఓకే దానివల్ల మీరు మళ్ళీ ఆఫర్స్ ఇవన్నీ పోయినాయి కదా మళ్ళీ అప్పట్లో మీరు ప్రాంక్ వీడియోస్ చేసి కొంచెం హైప్ పెరిగిన మిలియన్స్ మిలియన్స్లో వెళ్ళిన వ్యూస్ తర్వాత డౌన్ అయిపోయారు డౌన్ అంటే నాదే త అదే అంటే నేను వైఎస్ఆర్ అని తనతో వీడియోస్ చేశాను చేసిన తర్వాత చాలా మంది కామెంట్స్ అవి మా ఊర్లో ఇలా వెళ్తే అప్పుడు చాలామంది మా ఊర్లోనే కుర్రాళ్ళు అంటే మాకు తెలిసిన కుర్రాలే వీడియోలోనే ఏమైనా అవకాశాలు ఇస్తావా బయటను కూడా ఏమైనా అవకాశాలు ఇస్తావా అంటే నడుము వీడియోలో చూపించవచ్చు కానీ బయటను మాకు చూపించకూడదా అనేసి మా ఏరియా కుర్రోలే రోలే చాలామంది మా తమ్ముడు కూడా ఒకసారి ఏటక్క నువ్వు ఇలా చేస్తున్నావు అని అడిగాడు కానీ ఆ రోజైతే నాకు చాలా ఏడుపు వచ్చింది కానీ తప్పదు ఎందుకంటే మా అమ్మని చూసుకోవాలి మా పాపను చూసుకోవాలి నాకు ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది మీరే చూసుకోవాలి మా మమ్మీకి మా పాపని నేనే చూసుకోవాలి నేను ఈ మధ్య నాకు టైఫాయిడ్ వచ్చి రెండు నెలల దాకా వైజాగ్లోనే ఉండిపోయాను అప్పుడులో ఇంకా ఈ రెండు నెలలు నేను ఇంట్లో ఉంటేప్పుడు చాలా నరకం అనిపించాను చాలా మంది ఫ్రెండ్స్ని చాలా మందిని అంటే అమౌంట్ దొరక అడిగి చాలా మందికి కాల్ చేశాను కానీ ఎవ్వరూ రిప్లై అవ్వలే చాలా చాలామంది మేడం మీ ఫ్యాన్ మేడం అది మేడం ఇది మేడం ఇలా అని చాలామంది మాట్లాడారు కానీ నేను బాగాలేనప్పుడు ఏంటంటే చాలామందికి మెసేజ్ చేశాను కానీ ఎవ్వరూ రిప్లై అవ్వలే నాకు తెలిసింది ఏంటంటే ఈ రోజులల్లో అమ్మాయి మాట్లాడితే ఏదో ఏదో చేసాదు అంతే కానీ ఒక మంచితనం ఏమి ఉండదు అమ్మాయి వేరే అబ్బాయితో ఇలా చేసుకొని ఫోటో తీగితే ఇద్దరికీ సంబంధం ఏర్పాటు చేసేస్తారు ఓకే అలా బాధల్లో టైఫాయిడ్ అంతా ఎలాగట్టు కొన్ని అప్పులు అయినాయి కూడా అని విన్నాను అవే అని మొత్తం అంటే నేను ఇంతకుముందు వీడియోస్ అవి చేసి గోల్డ్ అది సంపాదించుకున్నాను మొత్తం అంతా తాకట్లో పెట్టి మా అమ్మాయి ఇప్పుడు టెన్త్ చదువుతుంది సో అన్నీ క్లియర్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను ఓకే పాప ఎలా చదువుతుంది పాప బాగానే చదువుతుంది బాగానే చదువుతుంది ఇప్పుడు టెన్త్ పాపకి స్కూల్లో చాలా మంది అడుగుతారంట మీ మమ్మీ వీడియోస్ చేస్తారా అనేసి అవును ఒకసారి మా తమ్ముడు ఇలా అడిగేటప్పుడు ఇంట్లో అనమాట మా పాప వచ్చి ఎందుకు ఏడిస్తున్నాం అమ్మా అంటే మా అయ్యి ఇలాగ అడిగాడంట మా తమ్ముడు కూడా మా మా పాపని అడిగాడంట మీ అమ్మ అలాగే వీడియోస్ చేస్తుంది కదా నీకేం అనిపించట్లేదా అని కానీ అప్పుడు మా అమ్మాయి ఏడ్చిందని కానీ చెప్పలేదు తర్వాత నేను వెళ్ళిన తర్వాత నన్ను కూడా మా అవి అడిగాడమ్మా అని నేను ఏడిస్తే కానీ నాకు మా పాప మంచి ధైర్యం ఇచ్చింది నీ ఎలా ఉండాలనుకుంటా అలా ఉండు నీకు నచ్చినట్టే ఉండు నువ్వేంటో నీకు తెలుసు కదమ్మా నువ్వు ఎప్పుడు ఏడొద్దు నాకు నువ్వు నీకు నేను అంతే మా పాప మా అమ్మ ధైర్యం నాకు వా నేను బ్రతికిందే వాళ్ళ కోసం సో నేను ఎప్పుడైనా నేను లైఫ్లో ఆన్సర్ చెప్పుకుంటే వాళ్ళిద్దరికీ ఏదైనా సమాధానం చెప్పుకోవాలి అంతే ఇంకెవ్వరికి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇంకా చుట్టాలు బంధువులు అంటారా వీళ్ళంతా ఏవైనా ఫంక్షన్కి వెళ్తే చైన్ వేసుకోలేదా నెక్లెస్ వేసుకోలేదా పట్టుచీర కట్టుకోలేదా ఏం సంపాదించావు బండి కొన్నావా ఇలాంటి క్వశ్చన్లు వేస్తారే కానీ ఎలా బతుకుతున్నావు భర్త లేడు కదా ఫ్యామిలీని ఎలా పోషిస్తున్నావు ఇలా అడిగే వాళ్ళు ఎవ్వరు లేరు ఓకే మనసే అంతే ఏమంటారంటే దుమ్ము లేని నాలుక అరవై అరవై దిక్కులు తిరుగుతూనే ఉంటుంది నా టైం బాగాలేనప్పుడు అన్నీ తిరుగుతూ ఉంటాయి ఓకే మళ్ళీ ఇప్పుడు ఎలా సర్వ్ అవుతున్నాను మీకు అప్పులు కూడా ఉన్నాయి కదా ఎలా తీర్చుకుంటారు మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు చూస్తున్నారు అన్ని ఆప్ చేస్తారు మధ్యలో నేనే ఒక రెండు నెలలు ఆప్ చేసి ఇంట్లోకి కూర్చున్నాను మళ్ళీ అన్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రాంక్ వీడియోస్ అవి ఏదైనా జాబ్ చేసుకుందాము జాబ్ చేయాలనుకుంటున్నాను ఓకే జాబ్ చేస్తా డీసెంట్గా ఉంటుందా లేకుంటే ఇక్కడ అది కూడా అక్కడ ఎలా ఉంటుంది లేదు లేదు ఇక్కడే హైదరాబాద్ లోని ఏదైనా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఏదైనా ఒక ట్వంటీ లోపు వచ్చింది ఏదైనా చూసుకుంటూ మొదలు ఈ వీడియోస్ అవి రన్ చేసుకుందని ప్లాన్ చేస్తున్నాను ఓకే కానీ ఇప్పుడు అమ్మాయిలు ఇప్పుడు క్యారెక్టర్ కోసం వెళ్తే కంపల్సరీ కమిట్మెంట్ ఇవ్వాల్సిందా మీ మీ అనుభవం ప్రకారం ఇవ్వాల్సింది ఎంతమంది అడిగారు మిమ్మల్ని అట్లా చాలా మంది అడిగారు అందుకే నేను సినిమా షూట్కి సీరియల్ గట్లకి వెళ్ళడం మానేశాను ఓకే ఎలా అడుగుతారండి ఇవి డైరెక్ట్ అడుగుతారు డైరెక్ట్ అడగారు కానీ ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు అంటే పొలాని ఏరియా నుంచి వచ్చానని అంటా ఓకే సరే కానీ మా ఫ్రెండ్ల రూమ్ ముందు వస్తావా పబ్బుకి వెళ్దాం వస్తావా ఏమైనా అలవాట్లు ఉన్నాయా అంటే ఇంకా దాని మీనింగ్ ఏంటి డైరెక్ట్గా రమ్మని అర్థమే కదా మీరు ఎలా రీచెక్ చేస్తారు దాన్ని చేయడానికంటే ఏం లేదు కానీ లేదు సార్ అలాంటి ఉద్దేశాలు లేవా అని ఓ అలాంటి ఉద్దేశాలు లేకపోతే అమ్మా అలా అయితే మరి మాకు ఏమైనా చూస్తుండాలి కదా అంటే కానీ గుడ్ బై చెప్పినట్టేనా చేస్తే అవకాశం వస్తే చేస్తాను బట్ సినిమా సీరియల్ దానికైతే అయితే ఇప్పుడు మీకు జరిగే ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క ఎర్రు 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 కొడుకు అంతా ఇదే మీరు చూసి చూసి డైలీ చూసాను చాలా వరకు చూసాను మీకు అట్లాంటి వాళ్ళు దొరికారు ఫ్లాట్ లో ఉన్నవాళ్ళు నువ్వు వస్తే నీకు వేస్తానని అనిపించాడా నాకు ఒక ఫ్యాన్ డైరెక్ట్ గా లైవ్ లో చూపించారు మీ లైవ్ లో మా లైవ్ లో నా లైవ్ లో ఓకే చిన్న గారు మళ్ళీ ఇప్పుడు లైఫ్ ఏంటి మీరు జాబ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ మళ్ళీ జాబ్ ఇస్తే కూడా అక్కడ కూడా మళ్ళీ మీకు కమిట్మెంట్స్ అడుగు వెళ్తారా నాకు కూడా అనిపిస్తుంది ఏంటంటే కమిట్మెంట్ కమిట్మెంట్ మీ లుక్ లో ఏమైనా చేంజ్ ఆ లేకుంటే మీలో ఏమైనా చేంజ్ ఆ ఏంటి అసలు ఒక రోజు ఎంతో గడుపుదాము ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్ నుంచి అలా మీకు పచ్చిగా చెప్పాలంటే దుప్పటి గుండ దూరే మాట్లాడే ఓన్లీ రొమాంటిక్ ఆ ఇప్పుడు ఇన్స్టాలో మీకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు వీడియోస్ చేయాలంటే కూడా కొంచెం ఓపెన్ గా వెళ్ళాలి అంటే మిమ్మల్ని వచ్చేది ఏదో లవ్ ప్రపోజల్స్ మీద అలా కాకుండా మొత్తం ఒక డీప్గా వెళ్ళిపోతున్నారు ప్రాంక్స్లో కూడా డీప్ గా వెళ్ళిపోయి ఆంటీ అని అదే అని ఇది మాట్లాడడం జరుగుతుంది దీన్ని ఇలా వచ్చే రాబోయే ప్రాంక్స్ కూడా ఇలా అని ఉంటాయని తెలీదు ఇంకా అందులోకి ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు బట్ ఏదైనా ఉంటే అవే చేసుకుందాం అనేసి ఈ సినిమాల చుట్టూ తిరిగి ఆ కాస్ట్యూమ్స్ ని కొనుక్కొని వాళ్ళు రమ్మని చోటుకి వెళ్ళి ఆ టైం వేస్ట్ చేసి ఆ వృధా నేను చేయలేను ఫేమ్ పెరుగుతుంది నేను టీవీలో కనిపించొచ్చేమో సినిమాలో కనిపించొచ్చేమో నా ఫ్యామిలీ చూసి హ్యాపీ అవ్వచ్చేమో కానీ ఎప్పుడో చూసి హ్యాపీ అవుతారు అనేసి ఎప్పుడు నేను మనీ పెట్టుకుని వెళ్ళి అంత నాచ నేను చేయలేను ఇప్పుడు మళ్ళీ ఎలా మీకు ఇప్పుడు ఎలా సర్వ్ అవుతారు ఇప్పుడు ఎలా మళ్ళీ మీకు డబ్బులు లేవు డబ్బులు ఎలా మళ్ళీ మీకు ఇప్పుడు పాపకు ఫీజులు కానీ రూమ్ రెంట్స్ కానీ ఇప్పుడు మొన్న నేను వస్తప్పుడు గోల్డ్ అది పెట్టేసి అన్ని సెటిల్ చేసి వచ్చాను సో ఇంకా నెక్స్ట్ నుంచి ఏం చేయాలనేది చూస్తాను ఏం చేయాలని చూస్తారు ఆల్రెడీ నేను జాబ్ ట్రయల్ అవుతుంది అవతే చేద్దామని చూస్తున్నాను ఓకే మీ ఫ్యామిలీ అంటే మీ పాప సైడ్ వాళ్ళు అంటే మీ హస్బెండ్ సైడ్ వాళ్ళు కూడా మిమ్మల్ని ఈ వీడియోస్ చూసి స్టార్టింగ్ మాట్లాడలేదు కానీ ఇప్పుడు వాళ్ళు బాగానే మాట్లాడుతున్నారు ఓకే అప్పుడు ఏమనేవాడు మాట్లాడలేదు అంటే మీ కోడలు వచ్చిందా అంటే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే చిన్ని వచ్చిందా అని నన్ను అడిగేవారు నేను ఏమైనా అని తిరిగి ఉంటే మా అత్తని వెంటమ్మ మీ కోడలు వచ్చిందా అని కానీ ఇప్పుడు అందరూ పర్వాలేదు మాట్లాడుతున్నారు అంటే లోపల వాళ్ళకి ఏ ఫీలింగ్స్ ఉన్నా నాతో మాత్రం నవ్వుతూ మాట్లాడుతున్నారు అంటే మీరు అంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా హస్బెండ్ కోల్పోయిన ఎవరు కూడా మీకు ప్రపోజ్ చేయడం మీ ఫ్యామిలీలో చేసి ఇబ్బంది పెట్టడం ఏమన్నా జరిగిందా ఫ్యామిలీలో అంటే సొంత దగ్గర వాళ్ళే బావ మా మావయ్య వారి వస్తారు మావయ్య ఇలా ఉంది పొజిషన్స్ అంటే మీ యావ మీ ఆయన లేని నోటి నేను తీరిస్తాను నాకేమైనా నువ్వు చూడవచ్చు కదా అని అడిగారు సొంత వాళ్ళే ఎవ్వరూ కాదు సొంత వాళ్ళే చూస్తారు భర్త లేకపోతే బయట వాళ్ళు చూస్తారో లేదో తెలియదు కానీ ఫ్యామిలీ చూస్తారో విషయం తెలుసుకున్నాను బాగా చాలా వరకు నేను మా హస్బెండ్ ఉన్నప్పుడు చాలా వరకు తెలుసుకున్నాను ఆయన చనిపోయిన తర్వాత చాలా తెలుసుకున్నాను ఎవరినైనా ఏదైనా అడిగినా సరే ఫ్యామిలీ అడిగామంటే చూస్తాం చూస్తాం అంటారు రెండో రెండోసారి ఫోన్ చేసినప్పుడు సరే కాని మరి ఏదో బయటకు రావచ్చు కదా ఇస్తాను అంటే మావి వాళ్ళే బయట వాళ్ళు ఎవరు కాదు సొంత వాళ్ళే ఎవరో మనల్ని పక్కింటోడు ఎదురింటోడు అడిగా పర్వాలేదు కానీ సొంత ఫ్యామిలీ వాళ్ళే అలా ఉన్నారు మ్యారేజ్ మీరు తర్వాత మ్యారేజ్ ముందు అలా గొడవలు అవి ఇవి అవుతుండే కానీ తర్వాత మళ్ళీ పర్వాలేదు ఆయన చనిపోయి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఫైవ్ అవుతుంది పాప కొంచెం పెద్దగైన తర్వాత పాపకి నైన్ వచ్చింది చనిపోయారు చనిపోయారు ఓకే అప్పుడు కూడా ఈ గొడవలే ఉండేది మీ ఆయన కూడా అప్పుడు కూడా గొడవలు కానీ అప్పుడు ఇలా వీడియోస్ అవి ఏం చేయలేదు ఇవి ఇన్స్టా అంటే టిక్ టాక్ గానీ ఇన్స్టా గానీ చేయాలని ఎందుకు అనిపించేది అంటే వీడియోస్ వైపు ఎందుకు అంటే మా హస్బెండ్ చనిపోయిన కొత్తలో ఒక మూడు నెలల దాకా బయటికి రావద్దు అన్నారు ఇంట్లో కూర్చునేటప్పుడు నాకు ఫస్ట్ టైం ఫోన్ తీసుకున్నాను అప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చా అన్నది ఖాళీగా ఏం చేస్తామని టిక్టాక్ ఓపెన్ చేసి ఇచ్చింది అనమాట అందులో వీడియోస్ చూస్తూనే దాన్ని కాదు అలా అలాగా ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఒక వీడియో చేశాను అది కొంచెం బాగా వైరల్ అయింది అలాగా పర్వాలేదు టిక్ లో నాకు వన్ మిలియన్ సిక్స్ సిక్స్ మంత్కి వచ్చింది పర్వాలేదు అంత బాగానే ఉంది మంచి వైరల్ అవుతున్న లోపు పోయింది టిక్ టాక్ నుంచి మోజ్ చేశాను కానీ అంత ఇంట్రెస్ట్ రాలే ఎంఎస్ టాక్ ఏవో చిన్న చిన్న యాప్లు వచ్చాయి యాప్లో చేశాను కానీ అంత ఇదిగా చేయలేదు ఇన్స్టా చేయమని ఎవరు సలహా ఇవ్వలేదు అందరూ ఇన్స్టా ఇన్స్టా అంటున్నారు కానీ నాకు తెలీదు తర్వాత నేనే ఓపెన్ చేసుకున్న తర్వాత అందులో నాకు చేయడం కూడా వచ్చింది కాదు వేరే అకౌంట్ ఉండేది అనమాట అందులో ఒక రెండు మూడు వీడియోస్ అప్లోడ్ చేశాను అప్పుడు మళ్ళీ అది క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను ఓకే అలైన్స్టాలో విజీ స్టార్ట్ చేశారు ఎక్కువసార్లు డ్యాన్స్ అదే ఉంటారు ఎక్కువ మీరు ఓకే ఎందుకు రీజన్ ఏంటి డ్యాన్స్ అంతగానో వచ్చాము మీకు అది ఏం రాదు కానీ అంటే కెమెరా ఎవరు పట్టుకోరు కదా ఫోను నేనే కదా పెట్టుకుంటాను అవును సో ఓన్ నాకు బిట్టికి చిన్న స్టెప్ అంతే అచ్చ ఓకే చే చేస్తుంటాను ఎక్కువ ఏవైనా సీన్స్ అవి చేస్తుంటాను కానీ చాలామంది అంటారు నీకు ఎడిసిన్స్ సెట్ అవ్వదు అంటారు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్ నుంచి చాలా మంది చెప్పారు ఏమంటారు వాళ్ళకి మీరు ఏమన్నా ఫోన్ చేసి అంటే మీతో మాట్లాడాలి మీరు అంటే ఇష్టం అనుకో నేను ఏం సంబంధం చెప్పను అర్జెంటీ నా అకౌంట్లో ఒక రెండు వేలు వేసి అంటాను ఓకే ఈ రోజులలో ఏంటంటే అబ్బాయిలకి అమ్మాయిలు కావాలి పెళ్ళి అయిపోయిన ఆంటీలు కావాలి కానీ మనం ఏదైనా హెల్ప్ అడిగితే కానీ ఏ ఉండదు అందుకే నేను ఆప్షన్ నా ఆప్షన్ ఏంటంటే ఎవరైనా నెంబర్ అడిగినా ఓకే ఇస్తాను మాట్లాడతాను అంతవరకు బాగానే ఉంటాను బయటికి సినిమా అంటే బాగానే ఉంటాను వేరే రకంగా ఏదైనా మాట్లాడారంటే ఏమన్నా నేను అకౌంట్లో ఒక పదివేలు రెండు వేలు వేసేయమంటాను అంతే క్లోజ్ ఇంకేం ఉండదు మాట్లాడదు చాలా మంది నన్ను అన్ఫాలో చేస్తారు రిపోర్ట్లు కొట్టారు అంటే వాళ్ళు కామెంట్లు పెడతడు నేను వాళ్ళు నాకు ఎవరైనా కామెంట్ పెడితే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి అమ్మ బూతులు తిడతానమాట తిట్టపోతే వాడు ఏమనుకుంటాడంటే ఆహా ఇది ఇలా ఊరుకుంది కదా దేనికైనా సై అంటద చూస్తారని అందరికీ నచ్చాలని ఏ రూల్ ఏమీ లేదు మనతో నచ్చిన వాళ్ళు మనతో ఉంటారు నచ్చిన వాళ్ళు ఉండరు నేను ఫ్యామిలీ కూడా అదే ఆలోచిస్తాను ఫ్యామిలీ వీళ్ళంతా ఎవ్వరూ మనల్ని చూడరు మనకు మనమే చూసుకోవాలి అంతే ఈ రోజులలో మాత్రం అదే ఎవరి మీద హోప్ పెట్టకూడదు మన మీద మనమే నమ్మకం పెట్టుకోవాలి కానీ ఎప్పుడైనా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఏమో ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు రావు చాలా వస్తాయి చాలా మందికి పిల్లలు తీసుకొని గుళ్ళకి వస్తాడు హస్బెండ్ వైఫ్ ఫంక్షన్లకు వస్తాపుడు నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది అని అనిపిస్తుంది నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది నేనేంటి అసలు ఎన్ని రోజులు ఈ బాధ్యత పడాలి ఎన్ని రోజులు ఇలా మా ఫ్యామిలీని చూసుకుంటూ రావాలి నాకైతే ఏమీ లేదు ఉండడానికి ఇల్లు కూడా లేదు ఎప్పుడో మా అత్త వాళ్ళ నుంచి వస్తేదో లేదో కూడా తెలియదు వాళ్ళు నేను ఎప్పుడు ఆడలేదు వాళ్ళు కూడా నాకేమీ చేయరు వెళ్తాము మాట్లాడతాం అంత వాళ్ళకి మరి పాప చదువు ఇప్పుడు టెన్త్ తర్వాత ఇంటర్వ్యూ అన్నీ చాలా డబ్బులతో కూడుకున్న పని ఇది ఎలా మళ్ళీ ఎలా అంటే ఇంకా అదే చెప్తున్నాను కదా ఏదైనా ముందుకు దూసుకుపోతాను అయితే ఇటు లేదు లేదా అటు ఇప్పుడు ఎవరికా ఎవరినైనా అడిగినా ఎవరినైనా మనం మాట్లాడినా ఎవరు ఎటు తిరిగినా అంటే పచ్చిగా చెప్పాలంటే దుప్పటి గుండ దూరే మాట్లే కానీ పై నుంచి ఇలా తినే ఈ పొజిషన్లో ఉంది ఓకే తనకి హెల్ప్ చేద్దాము తనతో ఉంటే తిను మనతో మనల్ని బాగా చూసుకుంటుంది తినుకో అవకాశం ఇద్దాము అనే ఆలోచన ఎవరికి లేదు ఇప్పుడు ఇన్స్టాలో మీకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇన్స్టాలో అంటే చాలా మంది ఉన్నారు కానీ మాట్లాడను మాట్లాడారు మొన్న టైఫాయిడ్ వచ్చిన కానించి నేను ఇంకా చూసిన కానించి మొత్తం ఆఫ్ చేస్తాను ఎవరితో చాట్ చేయట్లే ఓకే ఎవరితో అంటే వాళ్ళ గురించి తెలిసిపోయింది అంటే ఒట్టి హాయ్ బాయ్ వరకు వీళ్ళు కానీ నాతో తిరిగి నా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మాట్లాడట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు అంటే మాట్లాడతాను అంత క్లోజ్ కాదు హాయ్ అంటే హాయ్ అంటే ఓకే ఓకే చిన్ని ఇప్పుడు లైఫ్ జాబ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ మళ్ళీ జాబ్ ఇస్తే కూడా అక్కడ కూడా మళ్ళీ కమిట్మెంట్స్ వెళ్తారా జాబ్ చేయడానికి అక్కడ అంటే అసలు ఎందుకు మీకు ఇదే ఇన్సిడెంట్ ఎందుకు రిపీట్ అవుతుంది కమిట్మెంట్ కమిట్మెంట్ మీ లుక్లో ఏమైనా లేకుంటే మీలో ఏమైనా చేంజ్ ఏంటిది అసలు ప్రాబ్లం అది నాకు కూడా తెలియదు కానీ నా దైద్యం ఏంటంటే ఎక్కువ నాకు మగాలా తగులుతున్నారు ఆడవాళ్ళు ఎక్కడ ఓకే అది అంటే నాకు కూడా అనిపిస్తుంది ఏంటంటే నాలో ఏమైనా తప్పుందా నేను ఏమైనా రెచ్చగొట్టినట్టు ఏమైనా ఉన్నారా ఉన్నానా అలాగని నేనేమట్టి పట్టి డ్రెస్ వేసుకుంటున్నానా ఏంటి అసలు అని అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ ఎవరు చూసినా కూడా మీకు ఆ రకంగానే చూస్తారు కానీ ఒక ఫ్రెండ్గా మాత్రం చూడరు ఎవరు ఎవ్వరు చూసినా ఈ ఏ అబ్బాయి చూసినా రోజు ఎంతో గడుపుదాము అని నెక్కల్లోనే చూస్తారు కానీ ఫ్రెండ్ ఫ్రెండ్గా ఎవ్వరు చూడు అది మాత్రం వాస్తవం ఈ ఏ అమ్మాయికి ఎలాంటి సమస్య ఎదురైందో లేదో తెలియదు కాని నాకు మాత్రం ఇలాంటి సమస్య చాలా ఎదురయ్యే ఊర్లోనే ఎందుకు మా ఇద్దరులో కూడా నేను నైట్ వేసి ఇంట్లోనే సేపు ఎవడీ ముక్కు కూడా కదపడు ఏమైనా డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళాను అంటే ఇంకా వాడి మైండ్లో అదే టాచ్ దింపాలా అని అడుగుతారు అంటే మా ఇంటి నుంచి హైవేకి కొంచెం దూరం వెళ్ళాలి ఓకే అనుకో సరే కానీ సాయంత్రం బీచ్కి రావచ్చు కదా అని అంటాడు అంతే నెంబర్ అవ్వచ్చు కదా బీచ్కి వెళ్దాం రూమ్కి వెళ్దాం సినిమాకి వెళ్దాం ఇవే సరదాగా బయటికి వెళ్దాం అనే వాళ్ళది కాదు ఎక్కువ నైంటీ పర్సెంట్ రూమ్కి వెళ్దాం

నువ్వు వస్తే నీకేస్తానని పెట్టాడు నాకు అలా ఉంటాయి కానీ ఈ మధ్య ఏంటది ఇది బేబీ సినిమా కోసం చాలామంది పోస్టర్లు పెడుతున్నారు కదా అసలు అమ్మాయిని బ్లేమ్ చేస్తారు కదా దానికోసం అయితే నేను మొన్న లైవ్లో వాదించాను అనమాట ఏమని చెప్పారు ఎందుకు మీరు ఇలాంటి బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు కదా మీ అబ్బాయిలందరూనూ మరి మీరు అంత మంచిగా ఉంటారు కదా లైవ్లో లేడీస్ ఫోటోలు పెట్టుకొని ప్లీజ్ అక్క యాడ్ మీ అక్క అంటే ఒకడిని యాడ్ చేస్తే వాడి ఫ్యాన్ దింపి లైవ్లో చూపించాడు రీసెంట్ టూ డే నిన్న ఈవినింగ్ అంటే నేను బస్సులో ఉంటప్పుడు మీ లైవ్లో మా లైవ్లో నా లైవ్లో నేను నైట్ అంటే బస్ వైజాగ్ నుంచి బస్ ఎక్కాను వేస్తే లైవ్ ఇచ్చాను హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క అని ఒక గర్ల్ పిక్ పెట్టి పిక్ పెట్టుకొని నేను యాడ్ చేయాలి మేము ముగ్గురు ఉన్నాము ఒక ఫ్యాంట్ నింపి డైరెక్ట్గా లైవ్లో చూపించారు మరి ఇలాంటి అబ్బాయిలు మాత్రం ఫ్యాంట్ నింపి చూపించవచ్చు వీడియోలు అవి సెక్స్ వీడియోస్ అలాంటివన్నీ అమ్మాయిలకి సెండ్ చేయొచ్చు ఇది మాత్రం తప్పు కాదు అబ్బాయిలు చేసింది ఈ బేబీ సినిమాలో అమ్మాయి చేసిన దగ్గర అమ్మాయిని బ్లేమ్ చేశారు అసలు ఆ సినిమాలో నాకైతే ఏమి తప్పు అనిపించలేదు అమ్మాయి అక్కడ బ్లేమ్ అయ్యింది ఒక తప్పు కోసం ఇంకో తప్పు చేయడానికి ముందడిగేసింది ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు పోస్టర్ పెట్టుకొని అమ్మాయిలు ఉంటారు ఆడవాళ్ళు ఎలాగ ఉంటారు ఆడవాళ్ళు మోసం చేస్తారని ప్రతి ఒక్క ఎరు 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 కొడుకంతా ఇదే వాగుతున్నారు నిజం మాత్రం ఇది మాత్రం వాస్తవం అసలు ఇందులో ఏముంది అసలు అంటే వీళ్ళు మాత్రము సెక్స్ వీడియోస్ ఫ్యాంట్లు నింపి చూపించవచ్చు లైవ్లో అమ్మాయి మాత్రము అది చేసిందని అసలు సినిమా పూర్తిగా ఎవడు చూస్తున్నాడో లేదో నాకు తెలీదు ఆ సినిమా సకల చూసి వచ్చేస్తున్నారేమో మరి వాళ్ళకి ఏమైనా అనిపిస్తుందేమో ఏమో తెలియదు కానీ వచ్చి రాగాలది అంటే ఇన్స్టా పట్టుకొని ఊరికి అమ్మాయిలు లేదా చూసావు ఈ అమ్మాయి ఇచ్చేసింది మోసపోయి పేదోడిని వదిలేసింది చేసింది అనేసి ఇది రోమర్స్ మరి అబ్బాయిలు మాత్రం చేయొచ్చా ఒక అమ్మాయిని లవ్ చేస్తారు ఇంకొక అమ్మాయితో పడుకోవడానికి వెళ్తారు అంటే అబ్బాయిలు తప్పు లేదు ఎత్తి తిరిగిన అమ్మాయిలదే తప్పు ఏమంటే అబ్బాయిలు మా కోసం మీరు రెడీ అవుతారు అని అంటే మరి మా లేడీస్ కోసం మీరు ఏమి చేయట్లేదా అమ్మాయిని చూస్తే చాలు బండి కొట్టుకుని రయ్యి 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 తిరిగి కింద మీద పడతారో కూడా తెలీదు ఒకడైతే మెడే తిప్పేస్తాడు రోబో సినిమా లాగా వాడు ఎక్కడికి కూడా వెళ్ళిపోతాడు కూడా తెలీదు మరి అబ్బాయిలు ఏమీ చేయట్లేదు అంత ఆడవాళ్ళే చేస్తున్నారు ఆడదండే తప్పు అబ్బాయిలు అందరూ మంచోళ్ళు అసలు వాళ్ళు ఫ్యాంటకి జిప్ వేసుకుని ఎలాంటి ఏమో వచ్చినా కూర్చుంటారు ఆడవాళ్ళు బట్టలు ఇంపగాలి వీళ్ళు ముందు వస్తారు అన్నమాట అలా ఉంది ఇప్పుడు ఏం ఆ సినిమాలో అసలు నాకు తెలిసి అమ్మాయి టెన్త్ క్లాస్ నుంచి ఒక అబ్బాయిని ఇష్టపడ్డది కానీ ఇంకో ఆ అమ్మాయి కాలేజ్కి వెళ్ళిన తర్వాత వేరే అబ్బాయి ఫ్రెండ్ అవ్వడము ఆ అబ్బాయి ఈ అబ్బాయి అబ్బాయిని అయితే తిన ఇష్టపడలేదు ఏదో గిఫ్ట్లు కాడ చిన్న చిన్న ఆనందం అయితే అమ్మాయిది కూడా తప్పు ఉంది లేదా అనట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చేసిన తప్పు ఏంటంటే కిస్ పెట్టడం ఆ కిస్ పెట్టిన కాడ అది కప్పొచ్చుకోవడానికి తనతో తను డేట్ చేయడం అది తప్పే అని అనుకుంటే కానీ తన అవతల అమ్మాయిని బ్లేమ్ చేసిన ఇంకొక అమ్మాయి ఆ బిట్టి చూపించలేదు అసలు ప్రతి ఒక్కడు సినిమా చూసిన గురించి అమ్మాయి ఇది అమ్మాయి ఇది అని ముద్ర వేసేస్తున్నారు ఇంకా ఇక అదే కాక బయటను కూడా అంటే గుంపులు గుంపులు నలుగురు ఐదు కూర్చోడము మరే బేబీ సినిమా చూసావా చూసాను రా అని అంటారు వీళ్ళు మాత్రం ఒక అమ్మాయితో డబ్బులు ఇచ్చి పడుకున్న తర్వాత ఒక రేపు పొద్దున్న రోడ్ మీద కలిసి అరే దీని దగ్గర నేను వెళ్ళానని అమ్మాయిని బ్లేమ్ చేయొచ్చు మరి వీళ్ళు మాత్రం చేసింది చాలా తప్పు కదా ఎట్ తిరిగిన మా అమ్మాయిలే తప్పు అసలు మీ అంటే అబ్బాయిలు ఈ రోజులలో ఏంటంటే అబ్బాయిలకు నచ్చినట్టు ఉండాలి అబ్బాయి ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళాలి అబ్బాయి బండి ఎక్కమని తేకాలి అబ్బాయి పబ్బు గ్రామంటే వెళ్ళాలి అబ్బాయితో అన్ని విషయాలు ఒప్పుకుంటే అమ్మాయి చాలా మంచిది చీ పోరా అనుకో వరే ఇది పది పదిరేత్ర అంటే ఒక క్యాబ్ బుక్ చేసుకొని బండి ఎక్కామనుకో వాడి క్యాబ్ కూడా అవసరం ఎవడైనా అనవసరం అన్నైనా అనవసరం వాడితో ఇది పడుకుంది ఒక స్టాంపు అంతే ఎటు తిరిగి ఎటు తిరిగినా ఆడవాళ్ళకి ముద్రలో వస్తాను ఇంకెలా బతుతాం అసలు ఎలాగని కాని జాబ్లకి వెళ్ళినా సరే అలాగే చూస్తారు పదివేలు శాలరీ ఇస్తాం మమ్మల్ని ఉంచుకుంటే ఇస్తావు ఎవడైనా సరే ఇటు తిరిగి అట్టు తిరిగి ఆ పడుకోవడమే పడుకోవడమే మ్యాటర్ అక్కడ ఏది మ్యాటర్ కాదు మరి నాకు అయితే రోజుకు ఒక్కొక్కటి ఎంతమందితో పడుకుంటాడో నాకు తెలియదు కానీ ఎటు తిరిగి అటు ఆ పడుకోవడమే అలా చూసి చూసి డైలీ చూసాను చాలా వరకు చూసాను ఎవరు అన్ని చూసి 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 ఎంత మొండుదాలాగా ఎన్ని కష్టాలు వచ్చినా ఏ వచ్చినా నాకు చాటి నేనే అంతే నాకు ఎవరు ఎవరుంటే ఇప్పుడు ఒకటి కార్లో వెళ్తాడు ఒకటి బైక్ మీద వెళ్తాడు ఇంకొకటి ఫ్లైట్లో వెళ్తాడు ఒకటి సైకిల్ మీద ఒకటి నలిచి వెళ్తాడు నా లాగా అంతే నా నాటక ప్రయాణం నాది ఇంకా నాతో నచ్చిన వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారు చాలామంది నా ఫ్రెండ్ కావేరికి వాళ్ళందరూ అమ్మాయి యూట్యూబ్లో ఫ్రాంక్ వీడియోలు చేస్తుంది అవి చేస్తా అంటే నేను ఎప్పుడో ఒకటి చెప్తా నచ్చిన వాళ్ళు నాతో ఉండండి నచ్చిన వాళ్ళు మాట్లాడ మానేయండి నో ప్రాబ్లం అని చెప్పేస్తారు ఇంకా నాకు ప్రపోజల్ అందమా చాలామంది పెట్టారు వాళ్ళందరూ తిరిగినా అక్కడికే ఏం ఉండదు ఇంకా ఆ మాత్రం నాకు లవ్ ఏముంది లవ్ అంటే ఏంటి లవ్ లవ్వు యాక్చువల్ ఏంటంటే మాకు పెళ్ళి అయిపోయింది కనుక మాకు లవ్ అని ఇది తెలీదు ఒక పెళ్ళి కాని అబ్బాయి పెళ్ళి కాని అమ్మాయి చేసుకుంటే లవ్ మాకు లవ్ కాదు లివింగ్ రిలేషన్స్ సో ఆ రి ఆ రిలేషన్స్లో అబ్బాయి అమ్మాయి పెళ్ళే చేసుకోవాలని ఏమీ లేదు కలిసి ఎన్ని రోజులైనా ఉండొచ్చు అంతే ఒకరి నుంచి ఒకరు అలా ఈ రోజులలో ఎవరు ఉంటారు ఎవరో ఈరోజు నన్ను గోకాడంటే పొద్దున్న నా పక్కన ఉందని చూసి నీ ఫ్రెండ్ నెంబర్ ఇవ్వచ్చు కదా అని అంటాడు ఇవనే నెడల్లో ఇన్స్టాలోకి వెళ్ళి హాయిలు బాయ్లు లైక్లు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఇంకా అదే పని మా ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు మా ఆడవాళ్ళు మంచోళ్ళని నేను అన్ను ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అబ్బాయి బాగా ఇష్టపడితే కానీ మా అమ్మాయిలు కూడా ఏం చేస్తున్నారంటే బాగా ఏదో పెడుతున్నాడు కానీ ఆయన బాగా సరం భూమి నాకించేస్తున్నారు వీళ్ళు ఇంకొకరికి జెండా వేసేస్తున్నారు అలా చాలా మంది ఉన్నారు అందుకే నేను ఏంటంటే అమ్మాయిలు తప్పు పట్టట్లేదు అబ్బాయిలు తప్పు పట్టట్లేదు వీళ్ళు వాళ్ళు కూడా సిచువేషన్స్ అలా మారుతూ ఉంటాయి ఒక్కొక్కరు మార్చుకుంటారు అంతే ఆ టయానికి ఏదో ఒక కవర్ చేసేస్తారు అంతా అలా ఉన్నారు కానీ నాకైతే అలాంటిది ఏమైనా వస్తే నేను అంటే నన్ను ఎవరైనా అబ్బాయి వచ్చి ఇలా రిలేషన్లో ఉంటాను నాతో నువ్వు ఇలా ఉంటావా ఇది అని నా గురించి నా అంటే నా గురించి అన్నీ తెలుసుకున్న అబ్బాయి ఉంటే సో నేను అబ్బాయి కోసం ఎంత దూరంగా వెళ్తాను అలా నాకు చెప్తే నాకోసం అన్నీ తెలియాలి అది అందరూ ఏంటంటే లవ్ ఐ లవ్ యూ చెప్పడం నాకు అసలు నాకు నచ్చింది ఐ లవ్ యూ పదం అది చెప్తే చాలు నాకు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది ఆ పదాన్ని నాకు నచ్చదు లవ్ అనేది నాకు ఇష్టం లేదు ఎందుకంటే నాకు లవ్ ఉండదు నాకు లవ్ లేదు అసలు నాకు లవ్ ఎలా నేనేం నేనే పెళ్లిగా అమ్మాయినా లవ్ చేయడానికి అయితే మొత్తం జీవితం మొత్తం చదివేశారు అనమాట ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు మీకు జరిగే ప్రాబ్లమ్స్ అమ్మాయికి కూడా జరగచ్చు ప్రతి అమ్మాయికి జరుగుతుంది కాకపోతే కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోలేక వేరే వేరేగా అంటే అమౌంట్కి వెళ్ళాలి అవి ఇవి చాలా మంది తప్పదు ఇంకా వెళ్ళోళ్ళు కూడా తప్పు పట్టకూడదు అవతల సిచ్యువేషన్లు అమ్మాయిలు లేడీస్ని మారుస్తూ ఉంటాయి అఫ్ నా సిచ్యువేషన్ బాగాలేని టైవ్లో ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇప్పుడైతే లేదు ఎప్పుడైనా చేస్తానేమో తెలీదు అంతే ఇంకా సిచ్యువేషన్ అంతా తారుమారైనప్పుడు తప్ప పరిస్థితి అది కానీ చిన్నికి మాత్రం రీల్స్ చేసుకునే చిన్నికి ఇప్పుడు మాకు ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది పడతాం కదా చాలా మంది ఏమనుకుంటారు అబ్బా దీనికే రా డ్రెస్లు వేస్తుంది మంచి మోడల్గా రెడీ అవుతుంది గడికి డ్రెస్ వేస్తుంది దీనికి ఏ సమస్య లేవా అనుకుంటుంది కానీ మాకు బొక్కలు బొచ్చు ఉంటాయి ఓకే సరే ఓకేనండి అండ్ మంచిగా ఇంకా మీరు అనుకునేటట్టు మీ పాపని మంచిగా చదివించుకోండి ఎవరన్నా కూడా పట్టించుకోరా మీరే అన్నారు ఇప్పటిదాకా ఇప్పుడు మొత్తం మారిపోయారు అన్నారు అంటే ఎవరిని పట్టించుకోవడం సెంటిమెంట్ అసలు లేదు ఓకే కోసం ఏడాను నా సమస్య ఏదో ఉంటే నేను కూర్చొని నేడుస్తాను కానీ కోసం అయితే వేడాను ఎవరు ఏదన్నారని అన్నారని అస్సలు ఏడాను ఓకేనండి ఇంకా మంచిగా ప్రొఫెషన్ లో ఆయన మంచిగా ప్రొఫైల్ పెంచుకొని వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీలాంటి వాళ్ళకి ఎవరైనా చెప్పాలంటే చెప్పండి అమ్మాయి మానాటి వాళ్ళు కానీ అంటే ప్రతి ఒక్కరికి చెప్పిన విషయం ఏంటంటే ఎవరైనా సరే ఎదుటోళ్ళ మీద హోప్ మాత్రం పడకండి మనకు మనమే ధైర్యం ఎవరేదో చెప్పారనేసి ఎవరేదో చేశారని అంటే ఒకళ్ళు చూసి వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉన్నారని ఎప్పుడూ నేర్చుకోకూడదు మనం ఎలా ఉండాలనుకుంటున్నాం అలాగే ఉండాలి నచ్చిన వాళ్ళు మనతో ఉంటారు నచ్చిన వాళ్ళు మన విడిచి వెళ్ళిపోతారు లైవ్ అంటే మన నుంచి ఒకళ్ళు దూరం అయ్యారంటే కొత్త వాళ్ళు ఎవరో వస్తున్నారని అంతే దేవుడు ఒకటి పొంగొట్టాడంటే ఇంకొకటి ఇస్తున్నాడు అంతవరకే ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ మన చిన్ని గారితో ఇంటర్వ్యూ అండ్ మీకు కనుక నచ్చిన అయితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ అక్కడ గంట గంటసీమలని టంగ్ అని కొట్టాను నేను మీ యాంకర్ పప్పు బాయ్ బాయ్